నన్ను క్షమించండి అమ్మ, నేను చాలా నష్టజాతకురాలిని, నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు, ఏడవకండి అమ్మ, జాగ్రత్తగా ఉండండి, ఎవరు మీకు మీకు పుట్టడం నా అదృష్టం అమ్మ, నన్ను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నారు, మీకు మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా, నన్ను ఎవరు క్షమించరు, మీకోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మ, పెయిన్ రాణి అలా తమ్ముడు ప్రాణి అమ్మ నాన్న జాగ్రత్త. ఎంత బాధాకరం, గ్రూప్ వన్ ప్రిపేర్ అయింది చెల్లే ప్రబలిక, గ్రూప్ వన్ ప్రిపేర్ అయి రెండు సార్లు పేపర్లు అమ్ముకున్నాడు, కెనడా వాడికి, న్యూజిలాండ్ వాడికి. ఒకసారి అంటాడన్నా ఆమె గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయలేదు ఇప్పుడు బర్రెలక్క ఒక్కొక్కడు తప్పులు చేసిన వాళ్ళు అందరినీ బయట పెడుతుంది. ఇప్పుడు ఇది లక్షల మందికి తెలియాలా బర్రెల. ఇప్పుడు మన ప్రవళికది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం పేపర్లు అమ్ముకోవడం వల్ల చనిపోతే ఇంకొకడు ఏమంటుండు తెలుసా, లవ్ చేసి చచ్చిపోయింది అంటుండు. పోలీస్ వ్యవస్థ కూడా దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. పాపం వాళ్ళు కేటీ రామారావు మనకి ఆడేమన్నా డైరెక్షన్ ఇస్తుందో లేకపోతే వేరే టోల్ ఇస్తుందో తెలియదు, కానీ మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా అవుట్ రైట్ గా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసి ముందుకొస్తుంది. ఈయన పోలీసు ఒక పోలీస్ లవ్ చేసి చచ్చిపోయింది అని చెప్పొచ్చానా? నువ్వు అడగాల ప్రశ్న, వాళ్ళ కూతురు ఉండొచ్చుగా, డీసీపీ వెంకటేశ్వర చనిపోయిన తర్వాత కనీసం మనం పరామర్శిస్తాం. మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఈయనే సారు, ఈసారి డీసీపీ సారు, రేవంత్ రెడ్డి అడిగితే ఏమంటాడు సార్, అది మాట్లాడకూడదు సార్, ఎందుకు మాట్లాడొద్దు, మేము మాట్లాడితే ఈయన పైన కేసు పెడతారు, మైపాలన్న పైన, నా పైన, అందరి పైన కేసులు పెడతావు సార్, చెల్ల పైన కూడా కేసు పెట్టి ఏమైతుంది, కేసు పెడితే ఈరోజు చెల్లె కూడా బాధపడతా ఉంది, తమ్ లైన్లు పెడుతున్నారు అన్న, అది పెడితే చర్చ నడుస్తుంది, చెల్లె తమ్ లైన్లు పెడితే ఏమైతుంది, మంచో చెడో చర్చ నడుతుంది నీ పైన. ఒక్కొక్కరి దగ్గర ఎంత వసూలు చేసారు మీరు ఒకసారి చూడండి. అయిపోలన్నా ఎన్నో వీడియో నీకు పోస్ట్ చేసినా, దీనికి ఎన్ని ప్రెషర్లు వస్తున్నాయన్న, ఏం మాట్లాడింది ఫోన్ చేసి ఇప్పుడు మన మన నిరుద్యోగుల దగ్గర ఈ అమౌంట్ గ్రూప్ వన్ పాపం మామ ఏం చేయాలో అర్థం కానీ సిచ్యువేషన్ లో ఉందన్న, ఎందుకంటే రాజకీయ అనుభవం లేదు చెల్లెకు. సో రాజకీయంగా మనం అందరం కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నేను ఒకటి చెప్తా ఉన్నా చాలా క్లియర్గా, నేను ఒక విషయం ఏమంటున్నా ఉంటే, నిరుద్యోగులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు దుప్పట కప్పుకొని ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో పండుకున్న మాట వాస్తవం. కల్వకుంట్ల కవితక్క ఆమెకి ఆడ ఓడిపోతే నిజామాబాద్లో ఓడిపోతే అయ్యో నా బిడ్డ ఓడిపోయింది నాయన ఉత్తగా ఉండొద్దని చెప్పి కల్వకుంట్ల కవితక్కకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కేసీఆర్. వాళ్ళ బిడ్డ ఆ నిరుద్యోగత్వం ఉంటే వాళ్ళ బిడ్డకు ఉద్యోగం కల్పించింది సారు. అదే రోజు మైపాలన్న కూడా మాట్లాడిండు, ప్రవళిక చనిపోయినప్పుడు మైపాలన్న ఫైట్ చేసిన అదే రోజు వేదాంత్ బాయ్ అందరు కూడా మాట్లాడారు. ప్రవళిక చనిపోయినప్పుడు కూడా ఏ మాత్రం స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, మొన్న మెడికో ప్రీతి చనిపోయినా కూడా ఏ మాత్రం స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు ఒక నిరుద్యోగ బిడ్డ పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక బిడ్డ పోటీ చేస్తూ ఉంటే పాయింట్లు తడిచిపోతూ ఉన్నాయి, ఒక బిడ్డను చూస్తూ ఉంటే ఇవాళ దారుణమైన సిచ్యువేషన్, సిక్కుసరం గాలికిచ్చి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, మా చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం, చెల్లెని గెలిపించుకోవడమే మా ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ కానివ్వండి, మైపాలన పిఎంఆర్టీవీ కానివ్వండి, మా వేదాంత్ భాయ్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా చెల్లె గెలుపు అడుగుజాడలోనే నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎప్పటి నుండో పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం తెరపైకి తీసుకొచ్చింది చెల్లె. ఇక్కడ కూడా మీరు చూడండి సార్, మీరు చూడండి ఎంత ఘోరం ఉందో సిచ్యువేషన్ ఈరోజు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చిన్న 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 అంశాలను తెరపైకి తేవడానికి అనేక విధాలుగా కేటీ రామారావు వాళ్ళు వీళ్ళు కుట్రలు పండుతూ ఉన్నారు కదా. కేవలం ఒక నిరుద్యోగి బిడ్డ బయటకు వచ్చి నామినేషన్ వేస్తే ఇంత దారుణమైన సిచ్యువేషన్లో చూడండి. ఈరోజు నేను లొకేషన్ పెట్టిను, మన బాయ్ పెడితే నేను వస్తా ఉన్నా, ఇటు అన్న వస్తా ఉన్నాడు, రోడ్లు ఎట్లున్నాయన్నా, ఇంత దారుణమైన సిచ్యువేషన్, ఎవడన్నా రోడ్లు అంటే ఆడ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, కొల్లాపూర్ ఎమ్మెల్యే ఏమన్నా ఉన్నారా నీకేమన్నా, ఏమన్నా రోడ్ అంటారా? అందుకే దయచేసి ప్రజలారా రిక్వెస్ట్ చేస్తున్నాం, పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన ఎమ్మెల్యే ఉంటాయి మన రోడ్లు ఇట్లనే ఉంటాయి, మన గ్రామాలు ఇట్లనే ఉంటాయి, చదువుకున్నటువంటి బిడ్డకు అవకాశం కల్పించండి అన్న, చదువుకున్న బిడ్డ ఉంటే ఈరోజు అద్భుతమైనటువంటి అంశం ఉంటుంది, అసెంబ్లీలో కూర్చోవాలి చదువుకున్న బిడ్డ. యువకులకు తెలుస్తుంది అన్న, యువకులకు తెలుస్తుంది, చదువుకున్న వాడు అసెంబ్లీలో ఉంటే పార్లమెంట్లో ఉంటే యువతకు ఒక ఆదర్శంగా ఉంటుంది. ఈరోజు అఫ్రీన్ అని చెప్పి కొల్లాపూర్ 11th కేసీఆర్ సార్ వచ్చి మొన్న బర్రెలక్క జోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాడు మైక్ టీవీలో పెడితే నేను చూసిన, చూసిరు కదా మీరంతా, అట్లా ఉంది ప్రపంచం ఉంది, అలా మొత్తం ఎక్కడ చూసినా ఒకటి సంతోషం అయితే ఏమనిపిస్తుంది అంటే బర్రెలక్క వల్ల రెండు లాభాలు, ఒకటి
నిరాశ నిస్పృహలకు లోన్ కాకుండా ఎన్ని కష్టాలున్నా ఒడిదొడుకులున్నా అడుగు ముందుకేయాలి. ఎవడు బెదిరించినా బ్లాక్ మెయిల్ చేసినా నేను భయపడనని ముందుకెళ్తుంది. ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు ఒకటి. రెండోది ఇక మన మనిషి ఏది లేకుండా ఏం కాదు. 100 కోట్ల కన్నా ఎంటర్టైన్మెంట్ ఉంటే దానికి మించింది ఏముండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అంటే మా అభిమానులు కానీ సంబరాలు చేసుకుంటారు కానీ రెండు డబుల్ ధమాక ధైర్యాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి బరెలక్కకు అన్ని ఊర్లు తిరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆమె అభిమానులు కూడా ఫీల్ కావద్దు. ఆమె కూడా చెప్పింది ఎలక్షన్ తర్వాత అందరికీ సెల్ఫీలు ఇస్తుంది. కానీ నేనైతే ఇక్కడికి వచ్చింది మాత్రం ఆమెను ఫిజికల్గా ఎవడని ఇబ్బంది పెడితే లీగల్గా ఎవడని ఇబ్బంది పెడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పడానికి వచ్చిన నేను మొత్తం కొల్లాపూర్ అంతా ఎంక్వైరీ చేస్తా. ఒకవేళ బరెలక్కకు గెలిచే అవకాశం ఉంటే కనుక మేము కూడా కొన్ని డబ్బులు ఇచ్చైనా సరే మనుషుల్ని దింపైనా సరే గెలిపించడానికి ట్రై చేస్తాం. నేను ఒక్కసారి మనం అన్ని గ్రామాలంతా తిరుగుదాం. గెలిచే అవకాశం ఉంటే డెఫినెట్గా ముందుకెళ్దాం. ఏమో చెప్పలేము. ఈమెనే గెలిచి జార్ఖండ్లో ఒకసారి ఇట్లనే అయింది. అన్ని పార్టీలకు సమానంగా వచ్చింది. ఒక ఇండిపెండెంట్ గెలిస్తే ఆ ఇండిపెండెంట్ ఏమన్నా తెలుసు ఏమన్నాడు తెలుసు ఆయన నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. ఆయననే ముఖ్యమంత్రి అయ్యిండు. మరి చెప్పలేం బర్రెలక్క పుస్తకం ముఖ్యమంత్రి అయితే ముందే అయితే నేనే బర్రెలక్కని అడుగుదామనుకుంటున్నా. అసలు నువ్వు ప్రపంచానికి చెప్పాలి అసలు నీకు జరిగిన అన్యాయం ఈ ప్రభుత్వం వల్ల నిరుద్యోగులకు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అనేది నువ్వే ఒక 2 నిమిషాలలో చెప్తే ప్రపంచం అంతా చూస్తుంది. ఇప్పుడు నువ్వు గెలిస్తే ఏం చేస్తావు? నీకు ఫస్ట్ అన్యాయం ఎక్కడ జరిగింది? అసలు ఫస్ట్ నాకు అన్యాయం ఎక్కడ జరిగిందంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను బర్రెలను కాసుకొని బతుకుతున్నా, డిగ్రీలు చదివితే మెమోలు వస్తున్నాయి తప్ప జాబులు వస్తలేవు అని చెప్పేసి నేను ఒక వీడియో చేసినా. ఆ వీడియో వల్ల నన్ను పెట్టిన తిప్పలు దేవుని కెరక ఘోరంగా నేను కాలు మొక్కిన ఒక్కొక్కరు నా కేసు తప్పియడని చెప్పేసి. సరే ఇంకా అయ్యింది ఏదో అయ్యింది కేసు అని చెప్పేసి అంటే నాకు ఈ కేసులు అంటే తెలియదు అన్న. ఫస్ట్ నేను ఒక హాస్టల్ లైఫ్ లీడ్ చేసి ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నదాన్ని సడన్గా రోడ్డున పడ్డ కేసు వల్ల ఊరికి పోతే ఈ వీడియో వల్ల కేసు కాదు ఇంకేమైందో అని ఊర్లో నా ముఖం చూడడానికి అసహించుకున్నారు. నా ఊర్లో నేను పుట్టిన ఊర్లో ఊరికి ఒక చాన్ రోడ్ అవుతుందన్న. ఒక్కసారి మొన్న బోనాలకు వచ్చిన సంవత్సరం పొద్దుల ఒక్కసారి నా ఊరికైనా నా ఊర్లో ఏమైనా పండుగలు జరిగితే నేను ప్రతిరోజు ప్రతిసారి నేను ఏడా ఉన్న పోయేదాన్ని. ఈసారి పండగలకోలే నేను హాస్టల్లోనే ఉన్నా. దసరా పండుగ కూడా నేను ఓలే హాస్టల్లోనే ఉన్నా. ఎందుకంటే ముఖం ఎత్తుకోలేక కేసు అయిందంటే ఆ వీడియో వల్ల ఎవరు నమ్మలేదన్న. సరే అయిందేదో అయిందని ఊకున్నా. ఈ నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ ఎంత కష్టపడి చదివిరన్న వల్ల ఒక్కొక్కరు ఫుడ్ ఎట్లుంటది, నీళ్లు పోసి చారు కలిపి పెడితే తిని బతికినాం, హాస్టల్ ఫీజులు, స్టడీ హాల్ ఫీజులు, క్యాటరింగ్ కి పోయినన్న. నేను ఇంట్లో పైసలు క్యాటరింగ్ 550 రూపాయలు ఇస్తారన్న. నైట్ వేసేదాన్ని, పొద్దుగాల వేసేదాన్ని పైసలు. హాస్టల్ ఫీజు డేట్ దగ్గరకు వచ్చే వరకు నైట్ కూడా వేసేదాన్ని. నిద్ర సరిగ్గా ఉండకపోయేది నాకు. ఎందుకంటే చదువుకోవాలి. మా మమ్మీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమె షాప్ నడవట్లేదు. ఆమె మీద ఆధారపడద్దు అని క్యాటరింగ్ పనులు చేసిన పూలకుండీలలో మట్టి నింపనికి పోయినన్న. నేను ఇక ఈ నోటిఫికేషన్స్ అన్ని పోస్ట్ పోన్లు అయ్యి క్యాన్సిల్ అయ్యేసరికి నాకు ఒక్క ఎవరు నోరెత్తుతారు. గ్రూప్ 2 పోస్ట్ పైన అయినప్పుడు ధర్నాలు చేస్తే ఎన్ని కేసులు పెట్టిరన్న. అవన్నీ నా మైండ్ లో ఎట్లయిపోయిందంటే, అరే ఏంది మాకు కావాల్సిన ఏవని వాళ్ళు తెలుసుకుని మనకి ఇవ్వాలి. మాకు ఇవి కావాలని మనం ఎందుకు పోరాటాలు చేయాలి? పోరాటం మనకి ఇది కావాలని పోరాటం చేసినప్పుడు ఇవ్వాలి కానీ కేసులు ఎందుకు పెడుతురు అన్న. ఇప్పుడు మనకి ఇది కావాలి. మనం తెలంగాణ మనం ఎంతో మంది పోరాడి కొట్లాడి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా అదే పరిస్థితి. ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మాకు జాబులు కావాలని మనం ఏ విధంగా అయితే కొట్లాడినామో, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మనకు జాబులు కావాలని మనం అదే కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఇవన్నీ అనిపించింది. నాకు ఎవ్వరు చెప్పలేదన్న. కొంతమంది ఇంకా రూమర్స్ ఏంటంటే టీఆర్ఎస్ఏ నిలబెట్టింది అని చెప్తారు. అది 100% అబద్ధం. నాకు టీఆర్ఎస్ ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది ఆ మాటినా కానీ నాకు నోటిఫికేషన్స్ అయ్యింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న. ఒకటి చెప్తున్నా, థంబ్నైల్స్ పెట్టే ప్రతి ఒక్క మీడియా అన్న వాళ్ళకి మీకు వ్యూస్ రావాలని చెప్పేసి అడ్డమైన థంబ్నైల్స్ అయితే పెట్టకండి అన్న. ఒక్కసారి నన్ను ఆలోచించండి. ఏమని పెడుతున్నారంటే, విత్డ్రా చేసుకున్న బర్రెలక్క ఇట్లాంటి థంబ్నైల్స్ పెట్టండి. నేను అందులో ఏం మాట్లాడినా అదే పెట్టండి. వ్యూస్ ఇంపార్టెంట్ కాదన్న, నా లైఫ్ ఇంపార్టెంట్. కొంతమంది పూర్తి వీడియో చూడకుండా కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తున్నారు. అసలు ఎంత ఘోరంగా కామెంట్స్ అంటే అంత ఘోరంగా కామెంట్స్ కొన్ని బ్యాడ్ వస్తున్నాయి. 99% మీ అభిమానులు మామూలుగా ఉన్నారు, తాట తీస్తున్నారు. వాళ్ళు కూడా చెప్పకూడదు అట్లా. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ఉండి ఎంత ధైర్యంగా ముందుకు వచ్చినా,
నాకు అనిపించింది అన్న, నేను నామినేషన్ వేసిన రోజు నేను ఒక్కదాన్ని పోయినా నా వెనక మా అత్త మా మామయ్య తప్ప ఎవరు లేరు నా వెనక. ఇప్పుడు మీరందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. మీ అమూల్యమైన సమయాన్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. విత్డ్రా చేసుకోమని కూడా నన్ను చాలా ప్రెజర్ చేసిరు. ఒక్క అడుగు వెనక్కి వేస్తే ప్రతి అడుగు వెనుకకే వస్తుంది, ముందుకేయలేము. నేను ధైర్యం చేసి ముందుకేసిన, ఇప్పటికీ నాకు ప్రెజర్స్ వస్తున్నాయి. నువ్వు ప్రచారం స్టాప్ చేసేయి, ప్రచారం చేయకు. విత్డ్రా చేసుకోలేదు ఓకే, ప్రచారం చేయకని ఎలాంటి ప్రెజర్స్ వచ్చినా నా పోరాటం నేను చేస్తా. అంతే, నేను ఎన్కి పోతే ఇంకా రేపు ఎవరైనా రావాలనుకునే ఎన్కి పోతారు. పోతే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా వేల మంది వస్తారని చెప్పేసి ఇది ఏమైనా గానని నేను విత్డ్రా చేసుకోలేదు, ప్రచారం ఆపలేదు. ఇంతమంది అన్న వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వలేదు నేను, నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళ ఛార్జీ పైసలు పెట్టుకొని నా ఇల్లు ఎట్లుందో మీరు అందరు చూసిరు. ఆ ఇంట్లో నేను ఏడైతే వంతున్నానో వాళ్ళు కింద అడ్జస్ట్ అయి ఉంటారు. నా ఇంట్లో రోజు వేరే పార్టీలలో ప్రచారానికి పోతే 500 కూలి ఆడోళ్ళకు, 1000 రూపాయలు మొగళ్ళకు కూలి ఇచ్చి తెచ్చుకుంటారు. నేను బర్రె లెక్కను ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళే నాకు సపోర్ట్ చేసుకుంటూ ఇంతమంది వచ్చిరు. నేను ఆల్రెడీ విన్ అయినా ఓడిపోయినా కానీ ఇంతమంది మనిషి కలిసి ఒక 2 నిమిషాలు ఇక్కడ ఏంటంటే, వాస్తవానికి మైపాల్ అన్న